అందరికీ నమస్కారం. ఫ్యామిలీ మెంబర్స్కి ముఖ్య గమనిక. ఈ వీడియో చూసే టైంకి ఈ జాబ్ వేకెన్సీస్ క్లోజ్ అయిపోతే నేనేమీ చేయలేను. కాబట్టి వీడియో కింద నేను ఏ డేట్లో వీడియో అప్లోడ్ చేశానో చెక్ చేసుకుని జాబ్స్కి అప్లై చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మీ శరత్ చంద్ర. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఐటీ డిపార్ట్మెంట్ లో బెస్ట్ కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ రోజు సర్వీస్ నౌ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ జాబ్స్ కి జీరో అంటే ప్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. సో టెస్టింగ్ జాబ్స్ చూసుకుంటే కనుక ఐటీలో ఏంటంటే మంచి గ్రోత్ అయితే ఉందండి. సో ఎవరైతే యాప్ డెవలప్మెంట్ కానీ లేకపోతే దానికి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే తీసుకుంటారో కంపల్సరిగా అందులో టెస్టింగ్ అనే డిపార్ట్మెంట్ అనేది కంపల్సరిగా ఉంటుందండి. సో టెస్టింగ్ డిపార్ట్మెంట్ లో మీరు ఎప్పుడు కూడా డెవలపర్స్ కి ఎప్పుడు హెల్పింగ్ హ్యాండ్ గా ఉంటారు. కాబట్టి ప్రతి ఆర్గనైజేషన్స్ లోను అండ్ అలాగే ఫ్యూచర్ లో కూడా చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్టార్టింగ్ టెస్టర్ కింద ప్యాకేజ్ మనం చూసుకుంటే కనుక 4.2 lakhs మినిమం అనేది ఏ ఆర్గనైజేషన్ అనేది ఇస్తుందండి. అంటే చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ లాంటి సర్వీస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా 2 to 3 కంపెనీస్ ఎంఎన్సీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మంచి ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తాయి. సో అది కూడా మినిమం 4.2 lakhs నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే వీళ్ళు అడిగింది ఏంటంటే ఆటోమేషన్ టెస్టింగ్ కి సంబంధించినటువంటి ఏదైనా నాలెడ్జ్ ఉంటే కనుక తప్పకుండా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మాన్యువల్ టెస్టింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ మీద కూడా మీకైతే నాలెడ్జ్ అయితే ఉండాలి. జీరో అంటే ఫ్రెషర్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉందన్నా నేను అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే సెలీనియం కాన్సెప్ట్స్ కానీ లేకపోతే ఆటోమేషన్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ కానీ మాకు కొంచెం బేసిక్స్ తెలుసు అన్నా సరే దీనికి తప్పకుండా అప్లై అయితే మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయితే అడిగారు. అండ్ అలాగే 0 to 2 years ఎక్స్పీరియన్స్ మనం మాట్లాడుకున్నాం కదా. ఏ ఇయర్ పాస్వర్డ్స్ అప్లై చేసుకోవచ్చు అనుకుంటే కనుక 2018, 2019, 2020, 2021 పాస్వర్డ్స్ అప్లై చేసుకోవచ్చు అండి. సో మరి 2018 ముందు వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే గివ్ ఇట్ ట్రై, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చేది మాక్సిమం 2018, 2019, 2020, 2021 ఈ ఇయర్ పాస్వర్డ్స్ కి అయితే వాళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఫ్రెషర్స్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీరు వన్స్ ఒకసారి అప్లై చేసిన తర్వాత మీ కన్సర్న్ హెచ్ఆర్ టీమ్ ఏంటంటే మీకు ఇంటర్వ్యూ కాల్ అయితే తీసుకుంటారు. దాన్ని బట్టి అందులో మీకు టెస్టింగ్ కి సంబంధించిన నాలెడ్జ్ ఉందా లేదా అనేది వాళ్ళు అనాలిసిస్ చేసిన తర్వాత అయితే మిమ్మల్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది. హైర్ అయిన తర్వాత నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది, సాలరీ అనేది ఎక్కువ ఇస్తారు. నేను మినిమం చెప్తున్నాను 4.2 అనేది, ఇంకా ఆ తర్వాత మీ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు ఎంత ఇస్తారు అనేది వాళ్ళకే ఇంకా తెలిసింది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మంచి సాలరీ వస్తుంది, మంచి ఆర్గనైజేషన్. అండ్ అలాగే వాళ్ళు ఇందులో మీరు టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ ఎంత అంటే టెస్టింగ్ జాబ్ లో మీరు ఎంటర్ అవుతున్నారు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మెయింటైనింగ్ ఎగ్జిస్టింగ్ ఆటోమేషన్ టెస్ట్ ఫ్రేమ్వర్క్స్, కలెక్ట్ అండ్ రిపోర్ట్ క్వాలిటీ మెట్రిక్స్ ఫ్రమ్ టెస్టింగ్ ఎగ్జిక్యూషన్ అండ్ అలాగే కాంప్రహెన్సివ్ టెస్ట్ ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేయడము, దాంతో పాటుగా వాటిని ఆటోమేట్ చేయడము, ఇవన్నీ కూడా మీరు చేసేటువంటి బేసిక్ టాస్క్స్ అనమాట. ఓకే, సో ఇది సర్వీస్ నౌ నుంచి రిలీజ్ అయింది, హైదరాబాద్ లొకేషన్. ఎనీ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చండి, అంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ వాళ్ళు బీటెక్ లో ట్రిపుల్ఈ, ఈసీఈ, సిఎస్ఈ వీళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే టెస్టింగ్ డొమైన్ లో ఉందో వాళ్ళు కూడా తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, అప్లికేషన్ ఫామ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ది అప్లికేషన్ ఫామ్. వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయగానే మీరు మన అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళిపోతారు, అంటే భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతారు. ఆ కింద కెళ్ళంగానే అప్లై అవ్వకొట్టంగానే సర్వీస్ ను అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ తాలూకా జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా మీరు చదువుకోండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్న విషయాలు కూడా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. ఆ తర్వాత మీరు ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అన్న ఆప్షన్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయగానే పక్కన వేరే అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే మీరు రీడైరెక్ట్ అవుతారు సర్వీస్ నోది. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది మీకు కనిపిస్తుంది కదా, ఈ అప్లికేషన్ ఫామ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రెజ్యూమ్ అయితే డ్రాప్ అవుట్ చేయండి. ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, తర్వాత కన్ఫర్మేషన్ చేయండి ఈమెయిల్ ఐడిని, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, మొబైల్ నెంబరు, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేయండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు మ్యాండేటరీ అని అడగలేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ సెక్షన్ మ్యాండేటరీ, స్టార్ మార్క్ అలాంటిది ఏం పెట్టలేదు కాబట్టి మీరు ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటారా యాడ్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకా ఈ ట్విట్టర్, ఫేస్బుక్ వెబ్సైట్స్ సంబంధించిన మీకు ఏదైనా సోషల్ మీడియాలో మీరు యాక్టివ్ ఉంటున్నా యాడ్ చేసుకోవాలని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. రెజ్యూమ్ ఇక్కడ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. కిందకి వచ్చిన తర్వాత మీరు హైరింగ్ మేనేజర్కి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈస్ సో అండ్ సో, ఐఎమ్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటోమేషన్ టెస్టింగ్ సిన్స్ సో అండ్ సో ఇయర్స్, నేను సో అండ్ సో కంపెనీలో పనిచేశాను, అండ్ అలాగే నాకు మాన్యువల్ టెస్టింగ్ వచ్చు, ఆటోమేషన్ టెస్టింగ్ గురించి నాకు ఇంకా కొంచెం ఐడియా అయితే ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడైతే మెన్షన్ చేసి నెక్స్ట్ కొట్టంగానే ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా మీరైతే అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్
మీరు దీన్ని మొబైల్ నుంచి కూడా అప్లోడ్ చేసుకోవచ్చండి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే మొబైల్ నుంచి అప్లై చేసుకుంటున్నప్పుడు మాత్రం మీ రెజ్యూమ్ అది కరెక్ట్గా వెళ్తుందా లేదా, అదే ఫైల్ రెజ్యూమ్ ఫైలే పెడుతున్నామా లేదా, లేకపోతే ఇంకేదైనా ఫైల్ పెట్టేస్తున్నాం అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. జాబ్ లొకేషన్ హైదరాబాదే. ఓకే, సో మళ్ళీ మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వస్తాను. నాకు తెలిసి ఈ టెస్టింగ్ జాబ్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని నేనైతే ఆశిస్తున్నానండి. మళ్ళీ మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.